హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బోర్డెన్ టు ప్రెషర్ గేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో కంప్లీట్గా ఇటువంటి వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మీకు కంప్లీట్గా బోర్డన్ టు ప్రెషర్ గేజ్ ఎలా పనిచేస్తుంది అండ్ లోపల భాగాలు ఏంటి అవి ఏ విధంగా ఉంటాయి అనే క్లియర్ కట్గా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మన బోర్డన్ టూ ప్రెషర్ గేజ్ అంటాం ఆర్ ప్రెషర్ గేజ్ అంటాం ఓకేనా ఈ రెంటేళ్ళ ఏ విధమైన ఏ విధంగా అయినా చెప్పచ్చు అనమాట మీకు ఏమైనా ఐడియా ఉందా ఈ ప్రెషర్ గేజ్ మనం ఎక్కడ చూసామని ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్రె ప్రెషర్ గేజ్ అనేది మనం మెకానిక్ షాప్స్కి వెళ్తే అక్కడ కంప్రెషర్ ఉంటుంది కంప్రెసర్ అంటే తెలియని వాళ్ళకైతే క్లియర్గా చెప్తాను గాలి కొట్టే మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్ ని కంప్రెషర్ అంటాం అన్నమాట ఆ కంప్రెషర్ పైన ఇటువంటి గేజ్ ఉంటుంది ఎందుకంటే ఆ ట్యాంక్ లోపల ఎంత ప్రెషర్ ఉందని తెలుసుకోవడానికి ఈ గేజ్ అయితే యూజ్ అనమాట ఇటువంటి గేజెస్ యూజ్ చేస్తారు ఇప్పుడు నేను మీకు చూస్తున్నాను కదా ఈ గేజ్ అయితే ట్వంటీ వన్ బార్ వరకు అయితే యూజ్ చేయొచ్చు ఓకేనా మనకు నార్మల్గా ఈ మెకానికల్ డివైస్లో ఓకేనా ఈ ట్యూబ్ని మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ అని అయితే చెప్పచ్చు ఓకే మనకు నార్మల్గా ఇది మినిమమ్ జీరో పాయింట్ సిక్స్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు సెవెన్ థౌజండ్ బార్ వరకు మనము ఇటువంటి గేజెస్ని అయితే యూజ్ చేయచ్చు చాలా అక్యురేట్ వాల్యూస్ అయితే వస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా ఇప్పుడు మీకు దీన్ని నేను ఓపెన్ చేసి ఎలా ఉందని నేను చూస్తాను ఫ్రెండ్స్ ఇలా మీరు నార్మల్గా చూసుకుంటే బ్యాక్ సైడు రెండు స్క్రూస్ ఉంటాయి అన్నమాట అవి ఓపెన్ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను సో అలా ఓపెన్ చేస్తే ఇలా ఫ్రీగా అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ క్యాప్ ఓపెన్ చేస్తాను ఒక గ్లాస్ ఇచ్చారు ఈ గ్లాస్ ఎందుకంటే మీకు తెలియంది ఏం కాదు ఇక్కడ దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ గ్లాస్ అండ్ మనం చూడడానికి క్లియర్గా ఉండడానికి ఈ గ్లాస్ అనేది ఉంది కొన్నిట్లో కొన్ని ప్లాస్టిక్ ప్లాస్టిక్ మెటీరియల్తో వచ్చిన గ్లాస్ లాంటిది అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అది చూపిస్తాను ఇక్కడ చూసారా ఇది ప్లాస్టిక్ మెటీరియల్ అన్నమాట ఓకేనా ఇది గ్లాస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను ఇక్కడ మనం చూసుకుంటే ఈ ట్యూబ్ ఉంది కదా ఇది చాలా తిన్ ట్యూబ్ అనమాట లోపల ఉండే గ్యాప్ అయితే ఏదైతే ఉందో అది చాలా సన్నగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఒక ఎండు ఉంది కదా ఈ ఎండు నుంచి వెల్డ్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఎండు నుంచి వెల్డ్ చేస్తారు ఏమేం మెటీరియల్తో చే వెల్డ్ చేస్తారంటే పాస్పర్ బ్రాంజ్ స్టీల్ బిరిలియం కాపర్ ఈ మూడు మెటీరియల్తో అయితే దీన్ని వెల్డ్ చేస్తారన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుందా ఒక స్ట్రైట్గా ఒక పీస్ దాన్ని అడ్జస్ట్మెంట్ లివర్ అంటాం ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఫుల్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా పనిచేస్తుందో దానికి నేను ఇంకొక ట్యూబ్ అయితే తీసుకుంటాను ఓకే ఇంకొక గ్యాస్ తీసుకుంటున్నాను ఇది ఆల్రెడీ నేను అంతా ఓపెన్ చేసి పెట్టానండి ఓకేనా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సీ టైప్ ఉంది ఇక్కడ హెలికల్ ఉంది ఇదే విధంగా ఇంకొక ట్యూబ్ ఉంటుంది స్పెరికల్ అని స్పెరికల్ ఎలా అంటే అది ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది స్ప్రింగ్ లాగా అంటే ఎలా అని ఇప్పుడు చూస్తాను ఇది ఉంది కదా ఇది ఉంది కదా ఈ స్ప్రింగ్ను స్పెరికల్ స్ప్రింగ్ అంటాము ఇదే విధంగా ఆ ప్రెషర్ గేజ్ ఉంటుంది అన్నమాట అది నేను ట్రై చేశాను నాకు దొరకలేదండి సారీ ఈ రెండుతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ట్యూబ్ ఉంది కదా దీన్ని హెలికల్ ట్యూబ్ అంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని హెలికల్ ట్యూబ్ అంటాము ఇది ఏ ఏ మెటీరియల్తో అంటే కాపర్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇక్కడ చూసుకుంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇక్కడ చూసుకుంటే ఇది కాపర్ ఓకేనా అండి మీకు చెప్పాను కదండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే కనెక్టర్ని ఏమంటారు అడ్జస్ట్మెంట్ లివర్ అంటారు ఓకేనా ఇక్కడి నుంచి దీన్ని ఏమంటారంటే సెగ్మెంట్ లివర్ అంటారు ఓకేనా ఇక్కడ చిన్న చిన్న టీత్ తెలుస్తున్నాయా మీకు ఆ చిన్న చిన్న టీత్ని ర్యాక్ అంటారు ఓకేనా అండి ఇక్కడ చూసుకుంటే దీన్ని పినియన్ అంటారు ఇది ఉంది కదండి దీన్ని పినియన్ అంటారు ఈ చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి కదా గియర్ లాగా ఆ గియర్లో ఇవి వెళ్ళి కూర్చుంటాయి అన్నమాట అక్కడ సెట్ అవుతాయి అప్పుడు మనం దీన్ని ఇది మూవ్ అయ్యేటప్పుడు దానికి తగినట్టుగా అవి మూవ్ అవుతాయి ఓకే మీకు ముందే చెప్పినట్టు ఈ స్ప్రింగ్ ఉంది కదా ఈ స్ప్రింగ్ను స్పెరికల్ స్ప్రింగ్ అంటామన్నమాట ఓకేనా అండి స్పెరికల్ స్ప్రింగ్ దీన్ని పాయింటర్ అంటాం ఓకేనా అండి ఈ బ్లాక్ కలర్ దాన్ని పాయింటర్ అంటాం లేకపోతే ఇండికేటర్ అంటాం ఎందుకంటే ఏ ప్రెషర్లో ఉందో ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇండికేటర్ అంటాం నార్మల్గా అయితే పాయింటర్ అంటాం ఓకేనాండి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను ప్రెషర్ ఇక్కడి నుంచి అప్లై చేస్తున్నాం అప్లై చేసిన ప్రెషరు ఈ ట్యూబ్లో నుంచి ఇలా వెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత మనం ప్రెషర్ ఇస్తూనే ఉండే కొద్దీ ఇంకా అది వెళ్ళడానికి ఇక్కడ ప్లేస్ లేదు సో ఏమవుతుంది ఎస్కేప్ అవ్వడానికి రివర్స్ రాలేదు ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ ప్రెషర్ సప్లై ఇస్తున్నాం కాబట్టి సో ఈ ట్యూబ్ని ఇది స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తుంది చూస్తే అలా స్ట్రైట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అలా ట్రై చేసినప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ లివర్ సెగ్మెంట్ లివర్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా సో అవి ఇలా మూవ్ అయినప్పుడు పీనియన్ అనేది రొటేట్ అవుతుంది ఇక్కడ చూస్తే పీనియన్ రొటేట్ అవుతుంది సో పాయింటర్ కూడా మూవ్ అవుతుంది ఈ విధంగా బాడీ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అనేది వర్క్ అవుతుందండి మీరు చూసుకున్న చూసుకుంటే ఇక్కడున్న పార్ట్స్ ఒకసారి రిపీట్ చేస్తాను ఓకేనా బార్డన్ ట్యూబ్ ఫిక్స్డ్ ఎండ్ సెగ్మెంట్ లివర్ అడ్జస్ట్మెంట్ లివర్ స్పెరికల్ స్ప్రింగ్ పీనియాన్ పాయింటర్ ఓకేనా అండి ఇవి ముఖ్యమైన భాగాలండి ఇది ఈ విధంగా పనిచేస్తుంది ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇండస్ట్రియల్లో యూజ్ చేస్తారు మీరు హాస్పిటల్లో చూసుకుంటే ఆక్సిజన్ సప్లై ఇచ్చే దగ్గర యూజ్ చేస్తారు అండ్ ల్యాబ్ స్కేల్స్లలో యూజ్ చేస్తారండి సింపుల్గా చూసుకుంటే మెకానిక్ షాప్లో కంప్రెసర్లో యూజ్ చేస్తారు అండ్ మనం సైకిల్కి బైక్లకి టైర్లకి కార్ టైర్లకి గాలి కొట్టించేటప్పుడు ఎంత ప్రెషర్ ఉంది లోపల అని చెక్ చేయడానికి ఒక చిన్న గేజ్ పెట్టి చూస్తారు కదా అది కూడా ఈ ప్రెషర్ గేజెస్ అండి మనకు అన్ని ప్లేస్లలో ఇటువంటి అయితే ఉపయోగపడతాయి సో ఇవి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే డిప్లొమా ఐటీఐ చదువుతున్న వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే అని చెప్పచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోలు తెలుగులో అయితే చేయబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్